Audition they did for. Oh, we're pushing in. సో ఇది ఏంటి పొగిందే ఎయిటీన్త్ ఫ్లోర్ నుంచి అద్భుతమైన వ్యూ బీచ్. సో ఎక్సలెంట్ వ్యూ ఉంది కదా. దమ్ముగడ చూద్దాం అంతా. As I hit the beat, slamming to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. Hi friends, welcome back to my channel, The Udai Reddy Show. So, మాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మా నెక్స్ట్ విజిట్ మృదేశ్వర టెంపుల్ ఉండే. సో మాంగ్రూవ్ ఫారెస్ట్ వన్ అవర్ నుంచి కొద్ది దూరంలో ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో. సో బస్లో నుంచి మేము వెళ్తుంటే తీసిన ఫస్ట్ షాట్ ఇదే అనమాట. చూడండి ఎంత బాగుందో గోపురము, అది 18 ఫ్లోర్స్ అనమాట. సో అది 6:37 కల్లా అక్కడ లిఫ్ట్ ఉంటుంది పైన ఫ్లోర్కి చేరుకోవాలంటే 18th ఫ్లోర్కి. ఆ లిఫ్ట్ 7:00 ఈవినింగ్ క్లోజ్ అయిపోతుందంట. సో మేము హడావిడిగా బయలుదేరాము బిఫోర్ 7:00. సో ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇది మృదేశ్వర టెంపుల్, సూపర్ ఉంది. దీని ఆర్కిటెక్చర్ ఎవరు కట్టారో కానీ ఎక్సలెంట్ ఉంది. మేము ఎన్ని ఫ్లోర్స్ ఒకసారి అడగాలి వాళ్ళ లోపల మనం. ఎక్సలెంట్. సో మేము దీని గురించి అక్కడ తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే దీన్ని రాజగోపురం అని పిలుస్తారంట ఈ గోపురం మొత్తంని. సో ఇది టోటల్ 20 ఫ్లోర్స్ అంట. 2008లో దీన్ని నిర్మించారని చెప్పారు. సో ఇది చాలా బాగుంటుంది. సో దీని పక్కనే చూస్తుంటే దీని బ్యాక్ సైడ్కి వెళ్ళి మనకు వరల్డ్స్ థర్డ్ టాలెస్ట్ శివుని విగ్రహం ఉంటుందన్నమాట. ఈ శివుని విగ్రహం 123 ఫీట్ టాల్. సో చాలా ఎక్సలెంట్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే. ఒక్కసారి చూడండి ఎలా ఉందో శివుని విగ్రహము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో చాలా బాగా కట్టారు, టోటల్ 5 క్రోర్స్ అయిందంట దీనికి. ఇప్పుడు మీకు ఈ మృదేశ్వర టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నాను. ఎక్సలెంట్ జూమ్ పెట్టి మరి చూస్తున్నాను. చాలా ఎక్సలెంట్ స్కల్ప్చర్ ఇది, చూడండి ఒకసారి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ టెంపుల్ 18 ఫ్లోర్స్ ఎక్కుతున్నాం. డాక్టర్ ఆర్ఎన్ శెట్టి. సో 18 ఫ్లోర్స్ వరకు వెళ్తుంది. డోంట్ టచ్ మిస్టర్, డోంట్ టచ్. నాట్ టచింగ్, డోంట్ టచ్. ఓకే. సో ఇప్పుడు మన సేమ్ అప్పుడు ఏది. సో ఇది సెకండ్ లిఫ్ట్ ఫస్ట్ లిఫ్ట్, 2 లిఫ్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఓపెన్ కావడానికి రెడీగా ఉంది. ఒక్క లిఫ్ట్ 4 లేకపోతే 2 లిఫ్ట్ కలిపి 8? 2 ఒక్కొక్క దానికి ఎంత? 8 కదా. సో ఆ టెంపుల్ కాబట్టి ఆ బుర్జ్ ఖలీఫా అని మర్చిపోయి దైవధ్యానంతో వెళ్ళు పైకి వెళ్తున్నాను. ఓకేనా? భయపడకు, లిఫ్ట్కి ఏం చలో. ఈ మెడికల్ డామినేట్ చేస్తున్నారు అబ్బా, మనం ఫస్ట్ వెళ్ళిపోవాలా. కొట్టేసి ఆపరేషన్ చేసేటట్టున్న వీళ్ళు. ఎవరో ఒకరు ఇస్తారా అండి మీరు వచ్చే ఫస్ట్ ఎక్కిన తర్వాత టికెట్. చలో 10 మినిట్ ఒకరి గంగోత్రి ఎంతసేపట్లో వస్తుంది చూడు చూడు. అది ఎంత 57 సెకండ్స్ 124 ఫ్లోర్స్ అయినా అప్పుడు. కానీ ఇప్పుడు ఈ లిఫ్ట్ ఓఆర్సీస్ లిఫ్ట్ అంటే అంత స్పీడ్ వెళ్తే డైరెక్ట్ ఎవరికి వెళ్తుంది. నిజంగా అది వెళ్ళింది. అది బుర్జ్ ఖలీఫా స్పీడ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది బుర్జ్ ఖలీఫా.
వచ్చేసింది. ఈడ కూడా రష్ ఉంది. ఇది ఏం రష్ మళ్ళీ? సో ఇది 18th ఫ్లోర్ ఇంతే దట్ 18th ఫ్లోర్ నుంచి అద్భుతమైన వ్యూ, అద్భుతమైన వ్యూ, బీచ్. నేను నిల్చి ఉంటా ఫోటో తీస్తా. అదే దమ్ముగడి చూద్దాం. దా సో మృదేశ్వర్ టెంపుల్ కందుకా హిల్ పైన కట్టారని చెప్పారు ఇక్కడ. సో ఇది 3 సైట్స్ లక్కదివ సీతో సరౌండ్ చేయబడి ఉంటుంది. సో 3 సైట్స్ లక్కదివ సీ అన్నమాట ఇది మొత్తము. ఒక్కసారి చూడండి పైనుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో, ఆ వేవ్స్ ఎలా వస్తున్నాయో. ఎక్సలెంట్ వ్యూ. ఈవినింగ్ టైంలో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ వ్యూని. సో ఇక్కడ పైనుంచి 18th ఫ్లోర్ నుంచి చూస్తే వన్ సైడ్ మనకు 123 ఫీట్ టాల్ వరల్డ్స్ 3rd tallest శివుని విగ్రహం ఉంటుందన్నమాట. సో దీనికి మొత్తం ఖర్చు 5 crores అని చెప్పారు ఇక్కడ. సో ఎక్సలెంట్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే వన్ సైడ్ నుంచి. బ్యాక్గ్రౌండ్లో మనకు సీ కనిపిస్తుంది, ముంగట శివుని విగ్రహం. సో చాలా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో మేము మళ్ళీ లిఫ్ట్ ది కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ మనకు టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఎక్సలెంట్. ఈవినింగ్ టైంలో ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనం చేసుకొని దాని వెనుక గుండా ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా మేము ఆ శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇది ఒక ఎక్సలెంట్ ఫీలింగ్ అనిపించింది మాకు. కొద్దిగా చీకటి పడినా కొద్దీ ఆ రాజగోపురంలోని లైట్స్ ఆన్ చేశారు. సో అదొక వండర్ఫుల్ సైట్ అనిపించింది మాకైతే. కొద్దిగా చీకటి అయిపోయిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ ఉంది చూస్తుంటే వ్యూ. రాజగోపురం ప్రతి ఫ్లోర్కి కూడా లైటింగ్ పెట్టారు. ఆ లైటింగ్తో ఆ రాజగోపురం వెలిగిపోయింది. కొద్దిగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం ఎక్సలెంట్ అనిపిస్తుంది ఆ రాజగోపురం చూస్తుంటే ఫుల్ లైటింగ్తో. దాని తర్వాత ఇక్కడ చూశారు కదా 3 సైడ్స్ సరౌండెడ్ బై ద సీ. సో ఆ బీచ్, ఆ వేవ్స్, ఒక ఐ మీన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంత మంచి గుడి కట్టడం, దాని చుట్టూ ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండడం. ఈవినింగ్ అయిన కొద్దీ ఇక్కడ వెలుగు చాలా పెరిగిపోతుంది. మనకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. టెంపుల్ తొందర క్లోజ్ చేస్తారట, అందుకే టైం అయిపోతుంది. ఇంతకు ముందు మీకు చెప్పినట్టే టోటల్గా చీకటి అయిపోయింది. ఒక్కసారి చూడండి రాజగోపురం ఎలా వెలిగిపోతుందో, ప్లస్ దాని చుట్టుపక్కల కూడా ఎంత వెలుతురుందో, ఎంత లైటింగ్ ఉందో. దాంతోపాటే ఇక్కడ మన శివుని విగ్రహం కూడా లైటింగ్తో వెలిగిపోతుంది. చాలా చాలా ఎక్సలెంట్ కనిపించింది ఈ వ్యూ మాత్రము. చూడండి సో ఇదే ఆర్ఎన్ శెట్టి గారి విగ్రహము. సో అతను ఈ మృదేశ్వర్ టెంపుల్ని డెవలప్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు, ప్లస్ ఫైనాన్స్ చేశారు చాలా అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో అతని విగ్రహము అదే సోల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా ఇలా పెట్టారు. విగ్రహం చూడండి. సింప్లీ మ్యానర్.